వృత్తి అర్చకత్వం, ప్రవృత్తి ప్రజాసేవ. ఆయన ఓ సాధారణ పూజారి, నృసింహస్వామి ఉపాసకులు, అంకితభావంతో కూడిన సామాజిక సేవకులు. నిస్వార్థ సేవకు నిలువెత్తు నిదర్శనం ఆ రూపం. డబ్బున్నవారు సమాజానికి సేవ చేయడం చూశాం. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత సేవలో మునిగిపోయే వారిని కూడా చూసుంటాం. కానీ సేవనే ఉద్యోగంగా ఎంచుకోవడం అతనిలోనే చూస్తాం. శ్రీ నృసింహ సేవా వాహిని చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించి ఆదివాసీ దళిత కుటుంబాలలో వెలుగులు నింపుతున్నాడు. ఆదివాసీ గూడెల్లో చదువుకు దూరమైన చిన్నారులకు తనవంతు సాయం చేస్తూ అడవి తల్లి ఒడిలో విద్యా కుసుమాలు పోయిస్తోన్న పేదోళ్ల పెద్ద కొడుకుపై స్పెషల్ ఫోకస్ నేటి ఊరి కోసం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రామాలయానికి సమీపంలో నివాసముండే డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి భద్రాచలం అహోబిలం మఠం ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూనే తను స్వతహాగా శ్రీ నృసింహ సేవా వాహిని చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి భక్త బృందం సహకారంతో 3 రాష్ట్రాల్లో గత 7 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. భద్రాద్రి రాముడి దివ్య సన్నిధికి వచ్చే భక్తులకు ప్రతిరోజు దాదాపు 200 మందికి పైగా అన్నప్రసాదాన్ని అందిస్తూ అన్నదానం మహాదానం అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణ్య నమః. నా పేరు కృష్ణ చైతన్య. నేను భద్రాచలంలో శ్రీ నృసింహ సేవా వాహిని అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి సనాతన ధర్మ ప్రచారాన్ని చేస్తూనే ఈ యొక్క గిరిజన ప్రాంతంలో ఇబ్బంది పడుతున్నటువంటి ఎంతోమంది గిరిజనులకు కావచ్చు ఇవన్నీ కూడా మా వంతు సహాయ సహకారాలు అందించాలి అనేటువంటి సంకల్పంతో 2017 సంవత్సరంలో భద్రాద్రి దివ్యక్షేత్రంలో రామచంద్రుడు నడియాడినటువంటి ఈ ప్రాంతంలో వివిధ సేవా కార్యక్రమాలు ధర్మ పరిరక్షణ చేయాలనేటువంటి సంకల్పంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాటి నుంచి కరోనా విపత్కర పరిస్థితుల్లో కొన్ని లక్షలాది మందికి ప్రతినిత్యం కూడా ఆహారాన్ని అందిస్తూనే వారికి మెడికల్ అంటే వైద్య సహాయాన్ని కూడా అందించారు. మానవ సేవలోనే కాదు మాధవ సేవలు కూడా ఈ అయ్యవారి తీరు ప్రత్యేకమని చెప్పాలి. మారుమూల పల్లెల్లో కనీసం ధూపదీపానికి నోచుకుని ఎన్నో దేవాలయాలను స్థానిక యువకుల సాయంతో జీర్ణోద్ధరణ చేస్తున్నారు. యువకులతో కలిసి ఆలయ పరిసరాల్లోని పిచ్చి మొక్కలను తొలగించడంలో కృష్ణ చైతన్య స్వయంగా పాల్గొంటారు. ఇలాంటి ఆలయాల్లో శ్రీ నృసింహ సేవా వాహిని ద్వారా ప్రతినిత్యం పూజలు జరిపిస్తున్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు గూడెం వాసుల్లో చైతన్యం కల్పిస్తున్నారు. ఆలయాలు లేని గిరిజన గూడెల్లో ధర్మ పరిరక్షణ కోసం దేవాలయాలు కట్టేస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. వర్షాకాలం వస్తే చాలు, భద్రాచలంలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతుంది. అలాంటిది 2022 మహోగ్ర రూపం ప్రదర్శించింది. అప్పట్లో వచ్చిన వరదలకు ఆదివాసీ గూడెలు, దళిత వాడలు నీటిలో మునిగిపోయి అల్లాడాయి. అలాంటి సమయంలో వరద బాధితులను ఆదుకోవటానికి నేనున్నానంటూ కృష్ణ చైతన్య ముందుకు వచ్చారు. బాధితులకు సత్వర సాయం చేయటమే కాకుండా చాలా రోజుల వరకు నిత్యావసరాలను అందజేశారు. 2022 సంవత్సరంలో గోదావరి వరదల సమయంలో ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఉండేటువంటి వివిధ మండలాలలో కొన్ని వేలాది మందికి ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో నిత్యాన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేసి వారికి అవసరమైనటువంటి సామాగ్రిని అన్ని కూడా సుమారు 17-20 రోజుల కాలం పాటు ప్రతినిత్యం కూడా సహాయ సహకారాలు అందించారు. అనేక గిరిజన గ్రామాల్లో మత మార్పిడి జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో కూడా శ్రీ నృసింహ సేవా వాహిని చిన్న చిన్న ఆధ్యాత్మిక మందిరాలను ఏర్పాటు చేసి వారే పూజ చేసుకునేటువంటి విధంగా దళితులను కావచ్చు, గిరిజనులను కావచ్చు పూజారులుగా తయారు చేసి వారికి మంత్రాలను నేర్పించి వారి వారి మందిరాల్లో పూజా కార్యక్రమాలను కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. ఆదివాసీ గూడెంలో సరైన వసతులు లేక గిరిజన బిడ్డలు చదువుకు దూరమవుతున్నారు. చాలా గూడెలలో చదువుకోవటానికి స్కూల్ లేక స్కూలున్న టీచర్ లేక ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి పరిస్థితిని చూసి చలించిన కృష్ణ చైతన్య స్వామి స్కూల్ పిల్లలు చదువుకోవటానికి అవసరమైన సాయం చేస్తున్నారు. ఇంకా పిల్లల్లో ఆధ్యాత్మిక భావన పెంచేందుకు భగవద్గీత మీద అవగాహన కల్పిస్తున్నారు. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు కృష్ణ చైతన్య స్వామి. చిన్న చిన్న సేవా వాహిని ద్వారా స్కూళ్లలో పిల్లలకి భగవద్గీత నేర్పించడం, వారికి అవసరమైనటువంటి సామాగ్రిని అందించడం, పుస్తకాలను అందించడం, వారి యొక్క ట్యూషన్ ఫీజులను కూడా శ్రీనిసింహ సేవా వాహిని భరిస్తూ ఇప్పటిదాకా చాలామంది చిన్నారుల్ని ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసేటువంటి విధంగా ఏర్పాటు చేస్తుంది. ఇన్ని కార్యక్రమాలు కూడా శ్రీనిసింహ భక్త కుటుంబం యొక్క సహాయ సహకారాలతో అత్యద్భుతంగా నిర్వహిస్తున్నాం. అనేక మంది దాతలు ఈ యొక్క సహాయ సహకారాలకు ముందుకు వస్తే మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి అండదండగా మాకు ఉంటుంది. భద్రాద్రి దివ్యక్షేత్రంలో రాముడు నడియాడినటువంటి ఈ ప్రాంతంలో మరిన్ని సేవా కార్యక్రమాలు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. కరోనా సమయంలో ఆదివాసీల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వారి బాగోగులు చూసేవారు కరువయ్యారు.
అలాంటి సమయంలో కృష్ణ చైతన్య స్వామి స్వయంగా ఊరూరు తిరుగుతూ బాధితులకు అండగా నిలబడ్డారు. కరోనా వేళ ఎవరూ బయటికి రావద్దని లాక్డౌన్ విధించిన సమయంలో కూడా కృష్ణ చైతన్య అర్ధరాత్రి పూట కాలినడకన బాధితుల ఇళ్ల దగ్గరకు వెళ్లి ఆహారం అందించి కడుపు నింపారు. 3 నుంచి 6 నెలల దాకా తమను సొంత బిడ్డలుగా చూసుకున్నారని కృష్ణ చైతన్యను దేవుడిగా కొలుస్తున్నారు స్థానికులు. మాకు కరోనా విపత్కర పరిస్థితులలో ఒక రాముడే నిజంగా ఈ దూతగా స్వామిని పంపించి మాకు సేవలు అందించినట్టుగా ఒక మహాత్ముడు మాకు వీరి గురించి చెప్పడం జరిగింది. ఆ రోజు మా గ్రామంలో 4-5 కుర్రోళ్ళం అందరం కలిసి స్వామిని కలవటం జరిగింది. అయ్యా, రెక్కాడిత డొక్కన్న పేదోళ్ళం, ఇంటింటికి కూడా కరోనా వచ్చింది, ఎవరు కూలికి పిలవడం లేదు, ఆహారానికి అవస్థలు పడుతున్నామంటే అప్పటికప్పుడు ఇటు నుంచి వెళ్ళడానికి కూడా మార్గం లేకపోతే సుమారుగా 70-80 కిలోమీటర్లు ఆ అడవి గుండా వాళ్ళు అర్ధరాత్రి సమయంలో వచ్చేసి ప్రతి ఇంటికి కావలసినటువంటి నిత్యావసర సరుకులు అలానే బియ్యం కూరగాయలు అన్నీ ఇచ్చేసి ప్రతి ఇంటికి కూడా మెడికల్ కిట్టు అంటే గవర్నమెంట్ ఇచ్చింది, మళ్ళా వీళ్ళు సంస్థ ఆధ్వర్యంలో మన గురువుగారు కూడా ఆ మెడికల్ కిట్ మా అందరికీ అందించి నిజంగా ఆ ఊరంతా 3 నుంచి 6 నెలల పాటుగా ఆ కరోనా ఊరంతా చుట్టుముడితే ఈ 6 నెలల పాటుగా ప్రతి ఇంటికి ఏ ఒక్కరు కూడా గడప దాటకుండా పెంచి పోషించినటువంటి కన్నతల్లి ఈ చైతన్య స్వామి. నిజంగా నాటి నుండి నేటి వరకు ఊరంతా కూడా స్వామిని చూస్తే మా రామచంద్రుడే మా ఊరు వచ్చాడు అనేటువంటి ఆ ఆశతో ఉంటాం. ఎందుకంటే భగవంతుడు నడయాడని ఈ పుణ్యభూమిలో చైతన్య స్వామి రూపంలో ఆ భగవంతుడే మా ఊరు వచ్చి ఆ ఊరందరినీ కాపాడినటువంటి నిజంగా ఒక కన్నతల్లి. అందుకే ఆయన్ని మా ఊరిలో ఎక్కువ మంది పేదవాళ్ళ పెద్ద కొడుకు అని చెప్పి చెప్పుకుంటాం. నిజంగా చైతన్య స్వామికి ఇంకా ఎవరైనా మీలాంటి పెద్దోళ్ళు దాతలు ముందుకొచ్చేసి వారికి సహకారం అందించగలిగితే మాలాంటి ఇంకా కొద్దిమంది పేదోళ్ళకి అంటే అరిజన గిరిజన పల్లెల్లో ఉన్నటువంటి పేదోళ్ళకి అందరికీ కూడా చక్కగా న్యాయం జరుగుతుంది. వాళ్ళకి కూటికి గుడ్డకు లేని వాళ్ళు ఇప్పటికీ కొండ గిరిజన ప్రాంతంలో చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఆసరా దొరుకుతుంది. అందరం కూడా సహాయ సహకారాలు అందించేసి ఈ సంస్థలో భాగస్వామ్యం అయితే ఇంకా వారు సేవలు చేసేటువంటి భాగ్యం ఆ రామచంద్రుడితో మమేకమై ఉన్నటువంటి భద్రాద్రి దివ్యక్షేత్రంలో వారు ఇంకా ఈ యొక్క కార్యక్రమాలను విస్తృతం చేయడానికి అవకాశం ఉంటుంది. తరతరాలుగా డాక్టర్ కృష్ణ చైతన్య స్వామివారి వంశానికి అదృష్టంగా దొరికిన వరం కల్పవృక్ష నారసింహ సాల గ్రామం. సుమారు 750 సంవత్సరాల క్రితం సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి పరమ భాగవోత్తముడైన రంగాచార్య స్వామివారికి అనుగ్రహించిన కల్పవృక్ష సాలగ్రామ దివ్య దర్శనం అందరికీ అందించాలని భద్రాద్రి దివ్యక్షేత్రంలో కోరిన కోరికలు తీర్చే గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆశ్రమంలో గోవులకు గోవిందునికి ఏకకాలంలో ప్రదక్షిణ చేసే అవకాశం కల్పించారు. ఈ ఆలయం కృష్ణ చైతన్య స్వామి ఆధ్వర్యంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎక్కడికో చేరాలని చెప్పేసి మా ఈ ఆకాంక్ష. ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయనే ఆశయం భక్తుల్లో చాలా విశ్వాసం కల్పించింది. అలాగే ప్రతినిత్యం జరిగే నిత్యాన్న ప్రసాదంలో వేలాది మంది భక్తులు పాల్గొని ఆ నిత్యాన్న ప్రసాదాన్ని జయప్రదం చేస్తున్నారు. అలాగే మేము ఇక్కడ సర్వీస్ చేసుకుంటూ వాలంటీర్స్గా సర్వీస్ చేసుకుంటూ ఎల్లప్పుడూ ఆ స్వామి ఆధ్వర్యంలో ఉండాలని ఆ స్వామిని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఆశ్రమంలో నిత్యం పలు హోమాలు పూజా కార్యక్రమాలతో భక్తుల కష్టాలు తీర్చేందుకు పరిహార పూజలు చేయిస్తున్నారు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి. శ్రీ నృసింహ సేవా వాహిని చారిటబుల్ ట్రస్ట్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతిరోజు అన్నదానం గోశాల నిర్వహణ చేస్తారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదానం చేయిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు కళాకారులకు ట్రస్ట్ ద్వారా సహకారం అందిస్తూ సేవ చేసేవారిని ప్రోత్సహిస్తుంటారు. సమాజ సేవా కార్యక్రమాలే కాకుండా రైతు దేశానికి వెన్నెముక అని రైతును రాజులా చూడాలనే గొప్ప సంకల్పంతో రైతన్నకు అండగా నిలుస్తున్నారు కృష్ణ చైతన్య స్వామి. అన్నదాతల జీవనాధారమైన వ్యవసాయంలో వారికి లాభాలను కలిగించేందుకు పూజలు యజ్ఞాల ద్వారా రైతులకు దైవానుగ్రహం ఉండేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. వ్యవసాయం దండగా అనుకునే ఈ రోజుల్లో రైతులకు అండగా నిలిచి వ్యవసాయం ఓ పండుగని రాబోయే తరాలకు తెలిసేలా ప్రతి సంవత్సరం ఏరువాక పౌర్ణమిని ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఏరువాక పౌర్ణమికి 9 వారాహ క్షేత్రాలు 9 పుట్టల నుంచి మట్టిని తెప్పించి 32 రోజులు పూజలు భూవారాహ యజ్ఞం చేసి వేలాది మంది రైతులకు ఉచితంగా మట్టి ప్రసాదాన్ని అందిస్తున్నారు. ఈ మట్టిని రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో చల్లుకుని పంటలను సాగు చేస్తే అధిక దిగుబడులు వచ్చి లాభాలు ఆర్జిస్తారని నమ్మకం.
రైతుల బాగోగులు దృష్టిలో ఉంచుకుని ఏకకాలంలో 1000 మంది రైతులతో కలిసి రైతు పూజోత్సవం నిర్వహించారు. ఇందుకు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి విశ్వగురువు బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డులు సొంతం చేసుకున్నారు. డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు తోడు తను వృత్తిరీత్యా అర్చకుడు కావడంతో జ్యోతిష్యం చెప్తూ జాతకాల ఆధారంగా పరిహార పూజలు చేయిస్తుంటారు. సాధారణ అర్చకులుగా ఉంటూ సేవా మార్గంలో తరిస్తున్న ఈ చైతన్య స్వామి పలు అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు. ఇటీవల 171 మంది చిన్నారులతో నృత్య నీరాజనం నిర్వహించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డులు సొంతం చేసుకున్నారు. సొంత లాభం కొంతమాని పొరుగువారికి తోడ్పడాలన్న ఆలోచనతో ముందుకు సాగుతూ ఆదివాసీల్లో చైతన్యం తీసుకొస్తున్న చైతన్య సేవలు నిరాఘాటంగా కొనసాగాలని కోరుకుందాం.